కానీ విజయవాడలో రౌడీజన్ కంట్రోల్ చేయడానికి మీరు ఏ విధంగా చేస్తారు? అని పిలిచి కౌన్సిలింగ్ చేయించేవారా, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ చేయడం? కేసెస్, రిమాండు, పబ్లిక్కు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఎన్కరేజ్ చేసినాము. అదర్వైజ్ పబ్లిక్లో చాలా భయం అండి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి. తో అన్నీ మల్టీ ఇది, ప్లస్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో పోయి చెప్పేసి త్రూ చిల్డ్రన్, అవి అన్నీ చాలా. అంటే రెండు గ్రూపులను కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? రెండు గ్రూప్స్ చూస్ టు గో ఆన్, ఎక్కువ పెట్రోలింగ్, కేసెస్ ఎక్కువ పెట్టాను సో దట్ దే హ్యావ్ టు కమ్ టు కోర్ట్. అది చాలా కోర్ట్ కేసెస్ పెట్టాము, సో దే హ్యావ్ టు కీప్ కమింగ్ టు కోర్ట్. కానీ ఇటు అటు మర్డర్స్ ఆ సైడ్, ఒకసారి గుంటూరులో పోయి చేసినారు, ఇక్కడ మర్డర్స్ చేసినారు. బట్ యూస్ టు అరెస్ట్ అండ్ పుట్ ఎవ్రీబడి. చిన్న చిన్న ఈ చిన్న కేసెస్ కూడా, ఈవ్ టీజింగ్ అండ్ రౌడీజం, నాట్ నెసరీ మర్డర్, ఎవరైనా చేసే యూస్ టు పుట్ లాట్ ఆఫ్ స్పెసిఫిక్ కేసెస్. ఆ స్పెసిఫిక్ కేసెస్ పెట్టినప్పుడు దే టు రన్ టు కోర్ట్ ఈచ్ టైమ్, లాయర్ తీసుకోవాలా, మళ్ళీ కోర్ట్ అటెండ్ అవ్వాలా, సంతకం పెట్టాలి అక్కడ. అది కొంచెం ఎఫెక్ట్ అయింది దానికి. అంటే వాళ్ళని కోర్టుకి చుట్టూ తిప్పడం వల్ల వాళ్ళు కొంచెం టైట్ అయ్యారు అనుకుంటారా? ఇట్ సమ్ ఎఫెక్ట్, అది దే ఫెల్ట్ అది హార్డ్షిప్, వాళ్ళు కష్టపెట్టాలి కదా వాడికి అది. ఓకే, అంటే కౌన్సిలింగ్ చేయకుండా వాళ్ళని కోర్టులకు పర్మిషన్ చేయడంతో కొంత బెనిఫిట్ వచ్చిందండి. సార్, విజయవాడ తర్వాత నేను సెంటర్కి వెళ్ళాను ఐబీలో. ఓకే, ఐబీ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి కొంతసేపు పంజాబ్లో డ్యూటీ చేసినాము, మళ్ళీ హైదరాబాద్. అంటే ఐబీలో వర్క్ ఏ విధంగా ఉంటుంది? ఐబీ వర్క్ అంతా క్లాసిఫైడ్ వర్క్, అది మై ఐ కాన్ స్పీక్ అబౌట్ ఐబీ వర్క్. ఓకే, అంటే అది దేశానికి సంబంధించింది కాబట్టి మాట్లాడకపోవచ్చు, కానీ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే పంజాబ్లో అంటే పాకిస్తాన్ బార్డర్ కోసం మీరు వర్క్ చేస్తారా, లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ వర్క్? కొంచెం అది ఇంటర్నల్ సెక్యూరిటీ పని చేస్తున్నాం అక్కడ. అంటే దాన్ని ఓపెన్ చేయకూడదు. ఓకే, అక్కడ తిరిగి అక్కడ ఎంతగా ఐబీలో చేస్తారు తర్వాత? ఐబీలో 5 ఇయర్స్, 5 ఇయర్స్, 5 సంవత్సరం చేసినాం. దాని తర్వాత మళ్ళీ స్టేట్కి వచ్చి స్టేట్లో జాయింట్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ చేశాను సిటీలో. అప్పుడు దొరగారు సిపి మీద అన్నారు కదా, సో అది జాయింట్ సిపి, లా అండ్ ఆర్డరు, అడ్మినిస్ట్రేషన్ అంతా మా కింద వచ్చింది. 5 సంవత్సరాలు మీరు ఐబీలో ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేసరికి, హైదరాబాద్లో అప్పటికి కొంచెం ఆ కమ్యూనిటీలో రావడం జరిగింది. 92లో ఈ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగింది. నేను 93కి వచ్చినాం, అప్పుడు చాలా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఓల్డ్ సిటీలో, ఈ వెస్ట్ జోన్లో. అప్పుడు పరిస్థితి అట్లా ఉంది, వాతావరణం అట్లా చాలా వాలటైల్, చిన్న చిన్న ఇష్యూస్కి స్టోన్ థ్రోయింగ్ అవి అన్నీ ఎక్కువ జరిగినాయి. తో అప్పుడు కూడా చాలా ఫర్మ్గా డీల్ చేసినాము యాజ్ అ టీమ్. అండ్ ఆల్సో అప్పుడు ఈ MCH ఇష్యూస్, MCHలో ఈ డిమాలిషన్స్, అది కూడా మేము సపోర్ట్ చేసినాము యాజ్ ఫ్రమ్ పోలీస్ సైడ్. తర్వాత ట్రాఫిక్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ రష్ అవర్స్లో, స్కూల్ టైము, ఆఫీస్ టైము, ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఆఫీసర్స్ షుడ్ బీ ఆన్ ద రోడ్, నాట్ ఓన్లీ ట్రాఫిక్ వాళ్ళు, అందరూ లా అండ్ ఆర్డర్ వాళ్ళు, క్రైమ్ వాళ్ళు, అందరు రోడ్ మీద వచ్చి ట్రాఫిక్ డ్యూటీ చేయాలి. సో అది చాలా హెల్ప్ అయింది అప్పుడు పోలీస్ వాళ్ళు రోడ్ మీద వచ్చి. అండ్ రోడ్ మీద పోలీస్ వాళ్ళు కనిపిస్తే జనాలు కూడా కొంచెం భయం ఉంటుంది, ఈ స్నాచింగ్స్, చైన్ స్నాచింగ్, ఇయర్ రింగ్ స్నాచింగ్, ఈ పర్స్ స్నాచింగ్, మళ్ళీ మోటార్ సైకిల్స్ మీద టీజింగ్, హెల్మెట్టు, ఇవన్నీ పోలీస్ వాళ్ళు కనిపిస్తే, అంటే విజువల్ పోలీసింగ్, విజువల్ పోలీసింగ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందరు అంటారు ఈ వెస్టర్న్ కంట్రీస్లో విజువల్ పోలీసింగ్ లేదు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఆ సొసైటీ వేరే ఉంది, ఈ సొసైటీ వేరే ఉంది. అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది, ఇక్కడ రోడ్ మీద ఎంత క్రౌడ్స్ ఉంటాయి. సో అన్లెస్ వీ హ్యావ్ సమ్ విజిబుల్ పోలీసింగ్, ఫిజికల్ కంట్రోల్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ ఇండియా. అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్న హైదరాబాద్లో మీరు జాయింట్ కమిషనర్గా రావడం, రోడ్ల మీద తిరగడం, యూనిఫామ్ వేసుకోవడం, అంటే ఆ ఫీలింగ్స్ ఏ విధంగా ఉండేవాడి? చాలా సంతోషం, ఎందుకంటే నేను మీ క్లాస్మేట్స్ అందరూ నేను చిన్నప్పుడు ఒకసారి రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఒక రిక్షా వాళ్ళ వచ్చి నాది ఇయర్ రింగ్ స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేశారు.
కానీ దొరకలేదు. మా ఫ్రెండ్ నాకు పుష్ చేసి అట్లా వెళ్ళిపోయినారు. మళ్ళీ ఒకసారి నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక నా పర్స్ పోయింది ట్రైన్లో. వాళ్ళు పైనుంచి వచ్చి లేడీస్ కంపార్ట్మెంట్లో వచ్చి నా పర్స్ స్నాచ్ చేసి డబ్బు తీసుకొని పర్స్ అక్కడ పడేసిపోయినారు. తో అట్లా నాకు ఎప్పుడు అది గుర్తు ఉంటుంది. నాకు నేను చిన్నప్పటి నుంచి హౌ ఐ వాజ్ నేను సఫర్ అయినాను. తో అది నాకు ఐ వాజ్ వెరీ చాలా సాటిస్ఫైయింగ్. ఇన్ఫ్యాక్ట్ అది ఎప్పుడు ఐ ఫీల్ ఓన్ ప్లేస్లో ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నాకు నోన్ పీపుల్ వచ్చి కంప్లైంట్స్ ఇవ్వాలా, నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, అట్లా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను రిటైర్ అయిన 1.5 ఇయర్ అయిపోయింది, కానీ ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ నోన్ పీపుల్ వస్తూ ఉంటాయి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, హెల్ప్ ఇప్పుడు నీ చూసారు, ఫోన్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ అట్లా వస్తాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎక్కడి నుంచి. సో పోలీస్లో ఐ థింక్ అది ఉంటుంది, కొంచెం పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది అది. ఎందుకంటే ఇట్ ఈస్ అ జాబ్ విచ్ డీల్స్ విత్ పీపుల్, ఇట్ ఈస్ ఐపీఎస్ ఆ టైప్ పోస్టింగ్ అది జాబ్. జాయింట్ సిపి తర్వాత నెక్స్ట్? జాయింట్ సిపి తర్వాత ఇంటెలిజెన్స్, అది డిఐజీ ఇంటెలిజెన్స్ సిటీలోనే, మొత్తం స్టేట్ అది. పొలిటికల్ అది అప్పుడు బై దెన్ సీఎం చేంజ్ అయినారు, చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం. అది ఎలక్షన్స్, ఎలక్షన్స్ ఎట్లా పీస్ మెయింటైన్ చేయాలి, హూ ఆర్ ద పీపుల్ ప్లానింగ్ టు క్రియేట్ ఇట్లా ట్రబుల్, కమ్యూనల్ ట్రబుల్. అప్పుడు నా ఐబీ ట్రైనింగ్ చాలా యూస్ఫుల్ అయిందండి ఇక్కడ. అంటే ఎట్లా పబ్లిక్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఏం జరుగుతుంది, ఫోర్కాస్ట్ ఎక్కడ వేర్ దేర్ విల్ బి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అప్పట్లో ఇంటెలిజెన్స్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కాకుండా పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండేది. అంటే పొలిటికల్ గవర్నమెంట్ ఎవరున్నారో వాళ్ళకి గెలుస్తామా లేదా, లేదా వాళ్ళకి ఎంపీఎల్ఏ అది ప్రెస్ వాళ్ళు అట్లా మీడియా అంటారండి. కానీ యాక్చువల్గా లా కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఓన్లీ మెయిన్ ప్రో ఇది లా అండ్ ఆర్డర్. అప్పుడు కొంచెం ఈ నేను సిటీ పోలీస్లో ఉన్నప్పుడు కొద్దిగా ఈ టెర్రరిస్ట్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి, బాంబ్ బ్లాస్ట్ 2-3 బాంబ్ బ్లాస్ట్ అయినాయి సిటీలో, హుమాన్ నగర్ పోలీస్ స్టేషన్లో, ఈ నాంపల్లిలో అట్లా కొన్ని బ్లాస్ట్స్ అయినాయి. తో అప్పుడు స్టార్ట్ అయింది. తో ఇంటెలిజెన్స్లో అది కూడా టు కలెక్ట్ దట్ ఇంటెలిజెన్స్ ప్లస్ విఐపి సెక్యూరిటీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అప్పుడు ప్రతిపక్షం కూడా చాలా స్పష్టంగా ఆరోపించింది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండేదే ఆపోజిషన్ పార్టీ మీద నిఘా పెట్టడం కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద కాదండి. అది నేను చెప్తాను, మీడియా వాళ్ళు అది అనుకుంటారు, ఈ మూవీ వాళ్ళు అట్లా చూపెడతారు. కానీ యాక్చువల్ ఇంటెలిజెన్స్ పని ఇది లా అండ్ ఆర్డర్, ఈ టెర్రరిస్ట్ అంటే అదంతా జరిగింది అనుకుంటున్నారు మీ టైంలో? టెర్రరిస్ట్ యాక్ట్ అని నేను చెప్తున్నాను, 3-4 బాంబ్ బ్లాస్ట్ అయినాయి. ఈ గ్యాంగ్స్ వచ్చి స్లీపర్ సెల్స్, ఈ సెల్స్ ఎట్లా ఆ సెల్స్ పట్టుకోవాలా, అది చాలా కష్టాలండి ఆ సెల్స్ పట్టుకోవడానికి. ఎందుకంటే స్లీపర్ సెల్ అంటే దే జస్ట్ లై క్వైట్, అది చాలా సంవత్సరాలకు అట్లనే ఉంటారు, ఎవరు సస్పెక్ట్ చేయరు. సడన్గా ఆర్డర్ వస్తే ఒక కేసు ఒక చేసి అగైన్ దే డిసప్పియర్. అంటే మీరు వాళ్ళు అటువంటి టీమ్స్ని ఐడెంటిఫై చేశారండి? చేస్తున్నాం ఇక్కడ సిటీలో, చేశారు చేస్తున్నాం సిటీలో. ఓకే, 2-3 సెల్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఓకే, నెక్స్ట్ పోస్ట్. అండ్ అప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇది మావోయిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కదా స్టేట్లో, తో ఇంటెలిజెన్స్ అది దాంతో ఇంటెలిజెన్స్ ఉంటున్న టైంలో కూడా బాంబులు సిటీలో బాంబులు పేలడం, ఐపీఎస్ ఆఫీసర్ల మీద అటాక్ అవ్వడం, వ్యాస్ గారి మీద అటాక్ అవ్వడం, అంటే మరి ఎందుకు ముందు కనుక్కోలేకపోయారండి? వ్యాస్ గారి కేసు అంతా తర్వాత జరిగింది, ఐ మీన్ లేదు ముందు, నేను సిటీ పోలీస్లో ఉన్నప్పుడు జరిగింది అది. అది తెలుసు కదా, దే ఆర్ ఆల్సో యాజ్ ఇది మనం ప్రికాషన్స్ తీసుకుంటారు, కానీ సమ్టైమ్స్ వీ ఆల్సో బికమ్, అది వ్యాస్ గారి రొటీన్ అయిపోయింది, రోజు ఆ స్టేడియంకి వెళ్ళడం అది వాచ్ చేశారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ముందు రాలేదు? లేదు, న్యూ ఎవ్రీబడి న్యూ ఈజీ, వాడు కూడా తెలుసు యూజ్ అ టార్గెట్, వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు, కానీ ఇట్లా రొటీన్ డెవలప్ చేశారు అది అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్. నెక్స్ట్ ఎక్కడ పడి పోస్ట్? ఇంటెలిజెన్స్ తర్వాత ఇది స్టేట్ క్రైమ్ ఇది కంప్యూటర్స్. అప్పుడు చంద్రబాబు నాయుడు అంతా ఐటీ స్టార్ట్ చేశారు స్టేట్లో,
సో ఫస్ట్ టైం ఇది కంప్యూటర్ ఇది స్టార్ట్ చేసిన నేను ఇది డెవలప్ చేశారు ఈ ఫింగర్ ప్రింట్స్ ఫ్యాక్ట్స్ FACTS ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ సిస్టమ్. అది ఏంటంటే ఈ అన్ని ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేశారు. తో ఇది పోలీస్లో ఒక సపోజింగ్ దొంగతనము మర్డర్ ఏదైనా జరిగితే అప్పటికు సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని ఒక్కొక్కరిని ఇంట్రోగేట్ చేయాలి అండ్ ఎలిమినేషన్. ఒక మనిషి అంటా నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను లైక్ దట్ ఎలిమినేట్ అండ్ నారో డౌన్ అండ్ క్రిమినల్ మీద వస్తే వాళ్ళు ఇంట్రో. ఈ ఇది చేసిన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే దట్ ఇమీడియట్లీ ఈ ఫింగర్ ప్రింట్ దొరికితే ఈ వీఆర్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఓకే త్రూ కంప్యూటర్ విదిన్ వన్ డే. తో వన్ డే లోపల మేము వాపస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు వీ వర్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్ దట్ ఫింగర్ ప్రింట్ హ్యాస్ మ్యాచ్డ్ సో అండ్ సో. తో అందరినీ పిలిపించి అందరికి ఇంట్రోగేట్ చేయడం అంతా సిస్టమే పోయింది. సో బై త్రూ యూజింగ్ ఫింగర్ ప్రింట్స్ ఐ ఏబుల్ టు ట్రాక్ డౌన్ ద క్రిమినల్ విదిన్ వన్ ఆర్ టూ డేస్. వన్ డే రిజల్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ద క్రిమినల్. తో పోలీస్కు చాలా అది స్టెప్ ఫార్వర్డ్. ఎందుకంటే సపోజింగ్ ఒక ఇంట్లో దొంగతనం జరిగితే అట్లీస్ట్ 10-20 మంది పట్టుకొని తీసుకొస్తారు. ఒక్కొక్క మనిషికి ఈచ్ వన్ హ్యాస్ దర్ ఫ్యామిలీ. తో పోలీస్ మీద ఎంత అగేన్స్ట్ అది ఫీలింగ్స్ వస్తాయి. వెరస్ వెన్ వీ గెట్ దీస్ రిజల్ట్స్ ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ద్వారా దెర్ నో నీడ్ టు క్యాచ్ ఆల్ దీస్. సో మచ్ హార్డ్ ఫీలింగ్స్ అగేన్స్ట్ పోలీస్ తగ్గిపోయినాయి. అండ్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ మెనీ కేసెస్ విదిన్ రికార్డ్ టైమ్. ఎందుకంటే బికాస్ ఫుల్ స్టేట్ క్రిమినల్స్ ఆఫ్ ఎంటైర్ స్టేట్. సపోజింగ్ శ్రీకాకుళం నుంచి ఎవరు వచ్చి దొంగతనం వరంగల్లో చేసినప్పుడు వీఆర్ ఏబుల్ టు టెల్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇమీడియట్లీ. కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ అండ్ కంప్యూటర్స్ తోటి ఐ వాజ్ ఆల్సో సెలెక్టెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది సెంటర్లో. వాళ్ళు ఒక్కొక్క స్టేట్లో ఒక ఆఫీసర్ సెలెక్ట్ చేశారు టు బి లియాజాన్ ఆఫీసర్ బిట్వీన్ ఎన్హెచ్ఆర్సీ అండ్ స్టేట్. అప్పుడు ఎన్హెచ్ఆర్సీ హాస్ పర్సనలీ సెలెక్టెడ్ మీ యాజ్ రిప్రజెంటేటివ్ ఫర్ ఏపీ స్టేట్. ఆ డిపార్ట్మెంట్లో ఏం వర్క్ తీసుకొచ్చారు? హ్యూమన్ రైట్స్. ఈ అన్ని ఏదైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ మాకు వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ అన్ ఎన్క్వైరీ డన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ సబ్మిట్ అ రిపోర్ట్ టు ఎన్హెచ్ఆర్సీ. అండ్ ఏదైనా ఇక్కడ నుంచి కేసెస్ ఎన్హెచ్ఆర్సీకి పోయి రిప్రజెంట్ చేయాలా అవి అన్ని. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజాత్రి.